టిఆర్ఎస్ పార్టీ నాయకులు చూడరు ఇగో మనమేమో పిల్లలకు ఆయుష్ జరగాలి తను మంచి ఉండాలని కోరుకుంటున్నాం ఇగో ఆర్మూర్ పాండు అనుచరుడు టిఆర్ఎస్ పార్టీ వార్డ్ మెంబరు ఇగో 9 ఏళ్ల బాలికను రేప్ చేసిండు నిన్న 9 ఏళ్ల బాలికను రేప్ చేస్తే పోక్సో కింద అతని మీద కేసు నమోదైంది టిఆర్ఎస్ పార్టీలేమో ఈ పనిలో బిజీగా ఉన్నారు yes 9 ఏళ్ల పాపని రేప్ చేసిపోయిండు వాని పేరు ఆ బేర చంద్రశేఖర్ అని చెప్పి ఇగో పాండు అనుచరుడు ఇగో ఇక్కడ చూడొచ్చు ఇగో ఈనే పాండు అనుచరుడు సరే పాండు చేయమని చెప్తారంటే అట్లా అనలేము కానీ ఇక్కడ సిరిసిల్లకాడ హాస్టల్లో ఇదే అయితే ఆ రోజు స్టింగ్ ఆపరేషన్ చేసి మనమే బయట పెట్టినాం ఈ రోజు వీళ్ళేమో వీళ్ళు జైలుకు పోవాలి ఆ మనం పేద పిల్లలను ఆదుకొని వాళ్ళ ఆయుష్ ప్రమాణాలు పెంచుతున్న మనమేమో జైలు పోతున్నాం వీళ్ళేమో బయట తిరుగుతారు ఇది రాష్ట్రంలో జరుగుతున్న నీతి సిరిసిల్ల ఆరేళ్ళ పాప పైన జైలు అత్యాచారం జరిగింది వాడు బయట తిరుగుతాడు మంచిగా వాడు బయట తిరుగుతా ఉండు ఇగో ఇది మనం గెలిపించుకున్న ప్రజాప్రతినిధులు వాడు వార్డు మెంబర్ అయ్యా కలెక్టర్ గారు ఇంకా ఆయన పోస్ట్ నుంచుడు అవసరమా మిత్రుడు సోమశేఖర్ అండ్ శిరీషకు సంబంధించి వీళ్ళు టిఆర్ఎస్ పార్టీ లాపానిలో ఉంటే ఇగో మనం గెలిపించుకున్నటువంటి ఎక్కడో ఓ చోట ఇగో ఇటువంటి వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు ఇక టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త వాలంటీర్ అట చూడండి అలా పని మీద వాళ్ళు ఉన్నారు జై తెలంగాణ వాలంటీర్ కేసీఆర్ అని మంచిగా ఉన్నది కదా ఆయన కథ ఎట్లుందో చూడరు వాలంటీర్ కడుపు చాలకుండా ఎట్లున్నా చూడాలి రాష్ట్రానికి ఆదాయం ఇచ్చే పనులు ఉన్నాడు రాష్ట్రాన్ని సార్ జాతుండు సార్ను ఈయన జాతు ఒకరినొకరు జాదుకుంటా ఉన్నారు ఇగో ఇది కథ ఏమనంటే మా వాళ్ళని తీసుకుపోయి తిన్మార్మల్న టీం సభ్యులను తీసుకుపోయి నిన్ను పెద్దపల్లి జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అరెస్ట్ చేసి తీసుకుపోయారు మా అఖిల్ పాషన్ కానీ నరేష్ని కానీ ఆ తర్వాత మా సామాన్ కానీ అందరినీ తీసుకుపోయి అరెస్ట్ చేశారు ఎందుకంటే కేసీఆర్ మేము అడ్డుకుంటామా మేము అడ్డుకోవాలంటే కూడా ఓ పనివాడు ఉండాలి ఓ పచారగల్లోడు ఉండాలి ఓ పని చేస్తాడు ఎవరిని పడితే వాళ్ళని అడ్డుకుంటుండొచ్చునా అయినా తిన్మార్మల్న టీం పడదాకా ఏమన్నా అడ్డుకున్న చరిత్ర ఉందా మేము లీగల్ ఫైట్ చేస్తాం ఇల్లీగల్ ఫైట్ చేయం అయ్యా డీజీపీ గారు లీగల్ ఫైటే చేస్తాం ఇల్లీగల్ ఫైట్ చేయం మేము రాజ్యాంగబద్ధంగానే ఇగో కాక మాట్లాడుతుంటే మస్తు పబ్లిక్ ఇట్లా పబ్లిక్ ఫుల్ వస్తున్నారు సభకు రాకపోతే 500 రూపాయల ఫైన్ అని హెచ్చరించారు ఇంకా హెచ్చరిస్తే కూడా జనాలు రాలే ఇంకా ఇంకో విషయం ఏంటంటే నిన్న నేను ట్వీట్ చేసిన ఏమని ఇగో ట్వీట్ చేసిన ఇగో గతంలో ముఖ్యమంత్రి చనిపోతే పాఠశాలలకు సెలవిచ్చేవారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తే సెలవిస్తున్నారంటూ నేను ఒక ట్వీట్ చేసిన అప్పుడు చస్తే సెలవిచ్చేది ఇప్పుడు వస్తే అప్పుడేమో చస్తే సెలవిచ్చేది ఇప్పుడు వస్తే సెలవిస్తా ఉన్నారు అయితే దీనికి ఒక ఆయన ఏమంటారంటే ముఖ్యమంత్రి సావాలని కోరుకుంటున్నావా అంటే సావు నోట్లు తలకాయ పెట్టించినోడు ఎన్ని రోజులు ఉంటున్నావు తెలియదని చెప్పినోడు ఏం డ్రామా కేసీఆర్ చనిపోవాలని నేను ఏమన్నా అన్నా అని అన్నమా అప్పుడు అట్లా ఇచ్చేటోళ్ళు ఇప్పుడు ఇట్లా ఇస్తున్నారని చెప్తున్నాం దీనికి కారణం కూడా ఉందంట పాఠశాలలకు సెలవు ఎందుకు ప్రకటించారు అని అంటే పాఠశాలలకు సెలవు ప్రకటిస్తే పాఠశాల బస్సులు ఉంటాయిగా ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉంటాయా అవి కావాలి ఆ బస్సులని ఇక్కడ అవన్నీ ఇప్పుడు మీటింగ్ అన్నట్టు మీటింగ్ కాడికి రావాలి మీటింగ్ లో కొంతమంది వచ్చారు మళ్ళీ మీటింగ్ లోకి వచ్చిన మంది కాదు ఇక వచ్చిన సార్ ఏం మాట్లాడుతున్నా ఎవరికి అర్థం కాదు ఇక ఆయన మాటలు ఇన్నారు జిల్లాలు పెంచినట్టున్నారు 33 జిల్లాలు అనుకోరు కాదు 34 ఇగో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళకి బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని మీరు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నా మంత్రి జిల్లాలో ఆగో మంత్రి జిల్లా ఉందా ఏం పాడ ఉందా మంత్రి జిల్లా ఏనన్నా మంత్రి జిల్లాలో మా జడ్పీ చైర్మన్ పుట్టమది గారు ఇచ్చినారు 266 గ్రామ పంచాయతీల్ని 200
66 గ్రామ పంచాయతీలు ఈ 266 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మంత్రి జిల్లాలు అని చెప్పిండు. ఇగో మరి మంత్రి జిల్లా మళ్ళా ఎన్ని ఉన్నాయా? 215 ఉన్నాయి. 266 గ్రామాలు ఉన్నాయని చెప్పాను. నోటికి ఎంత వస్తా గంతనే, ఎంత వచ్చే గంత. పెద్దపల్లి జిల్లాలో ఉన్న గ్రామాల సంఖ్య 215. మంత్రిని జిల్లా అనేమో కొత్త జిల్లా, మరి 266 దాంట్లో ఉంటాయి. ఆ కాదు, మంత్రిని జిల్లాలనేమో 266 ఉన్నాయి అంటాడు. మంత్రిని జిల్లానే లేదు, 266 లేనే లేవు. ఫస్ట్ గ్రామాలే లేవు, గ్రామాలే లేవు. 10 లక్షలు అని వాడు అన్నాడు, అవతల పోయిండు కథం. ఇవో మనం లేదు సపోర్ట్ కొట్టే సార్ 10 లక్షలు డబ్బులు ఉత్తమాట. అదంతా చెప్పేటోనికి శరం లేకున్నా ఇనటోని కానీ ఇజ్జత్ ఉండాలి కదా. యాడున్నాయి రాబాయి 266 అంటే లేవు. చూడబోతారు తూ గానా గాకే మేరకు ఖుషి ఖుషి గ్యా మై ఇరా లే లో ఓ ఏ లే లో ఓ లే లో సోనా లే లో మై తుమారా కాన్ కో ఖుషి గ్యా. ఇదే కథ అయితే చల్ రా. ఓ ఇగ ఇగ ఇది